నమస్తే ఏఎన్ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ హరిచందన. జాతీయస్థాయి కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులను అభినందించిన మక్తల్ ఎస్ఐ రాములు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ చర్చ్ ఫాదర్స్ అక్కడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రశంకర్ కేక్ కట్ చేయించారు. అనంతరం క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆన్నూర్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాఠశాలను త్వరగా తిరిగి ప్రారంభించాలని ట్రస్మా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. గాంధీ మార్గంలో వ్యతిరేకతను తెలపడానికి ట్రస్మా సభ్యులు గాంధీ టోపీ ధరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర చీఫ్ సలహాదారుడు జలజం సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ మరియు ట్రస్మా న్యాయ సలహాదారుడు బెక్కం జనార్దన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామచందర్, టౌన్ ప్రెసిడెంట్ టి మాదేవి, కోస్గి, ముసాపేట్ మరియు మహబూబ్ నగర్ ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు. శాంతి దీక్ష శిబిరానికి చేసిన మన యొక్క ప్రైవేట్ స్కూల్స్ కే మహాత్ముడు మన జగన్ సత్తాయ సార్ ఒక మహా మేధావి. నిజంగా అలాంటి గొప్ప మేధావి పక్కన మనం కూర్చొని కూడా మనం కూడా నచ్చుగా భావించాలి. ఈరోజు కనీ గుజరి వీటిలో ఎందుకు కూడా తొమ్మిది నెలల మూడు రోజులు ఇప్పటికీ స్కూల్ బంద్ అయ్యి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. దీనికి సంబంధించి మనం ఎలాంటి విషయం చేస్తామా, ఏ విధంగా చేయాలో కార్యాచరణ కోసం అదే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వివిధ మండలాల చూసినా కరెస్పాండెంట్ ఉండకుండా మీ మీ యొక్క ఎలా ప్రోగ్రామ్ అయితే బాగుంటుందో దానిపైన ముందు ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క టూ టూ మినిట్స్ మాట్లాడారు. టూ టూ మినిట్స్ మీ అభిప్రాయాన్ని అందరం కూడా ఆఫీసర్లు అందరూ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఎట్లయ్యాము మనం ఎక్కువ ప్రాధాన్యం అవుతాం. ముందుగా మాట్లాడతాం. ఇప్పుడు మన యొక్క దీక్ష చిత్రంలో మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గారు విధవంతం మాట్లాడుకో నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని వైద్యుల సలహా మేరకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈరోజు నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో మొత్తం 242 మంది రక్తదానాన్ని చేశారని జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మల్లికార్జున తెలిపారు.
అందులో మీడియా మిత్రులు కూడా ఉండడం సంతోషించదగ్గ విషయమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీఓ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారని తెలిపారు. ఈ రోజు నారాయణపేట్ జిల్లాలో మా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కొంచెం షార్టేజ్ ఉంది అని చెప్పి మా సూపరింటెండెంట్ గారు మల్లికార్జున్ గారు మాకు తెలియజేస్తే ఇమీడియట్గా వితిన్ 2 డేస్ ప్లానింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్స్ అండ్ వింగ్స్ అన్నిటి నుంచి మేము పార్టిసిపెంట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది దీనికి. 435 మంది డిపార్ట్మెంటల్ స్టాఫే ఎన్రోల్ అయ్యారు వాలంటరీగా బ్లడ్ డొనేషన్ ఇస్తాము అని. సో ఈరోజు ఈ మదన్ మోహన్ గారు మన స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు చంద్రారెడ్డి గారు, ఆర్డీఓ శ్రీనివాసులు అండ్ ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు లోకల్ కన్వీనర్ రెడ్ క్రాస్, అలాగే డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ జయచంద్ర గారు, డిఎంహెచ్ఓ, వీరందరూ కలిసి ఇమ్మీడియట్గా ప్లాన్ చేసి ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లాన్ చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ స్టాఫ్ అందరూ ముందుకు వచ్చారు బ్లడ్ డొనేట్ చేయడానికి. ఫాలోయింగ్ డ్యూ కోవిడ్ ప్రోటోకాల్స్, అన్ని కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ ఈ క్యాంప్ జరుగుతుంది. డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది సో దట్ క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా అందరూ వారు టైం స్లాట్స్లో వచ్చి వాళ్ళు బ్లడ్ ఇచ్చి వెళ్తారు అని. సో మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి డే లాంగ్ కంటిన్యూ అవుతుంది. ప్రాపర్ మెడికల్ సూపర్విజన్తో అందరికీ మ్యాండేటరీ కోవిడ్ టెస్ట్ చేసి ఇది ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. కోవిడ్ వల్ల చాలా వరకు బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ షార్టేజ్ రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది థాలసీమియా పేషెంట్స్కి, అదేవిధంగా క్రిటికల్ పేషెంట్స్కి. సో నేను అందరినీ కోరుతున్నాను అన్ని బ్లడ్ బ్యాంక్స్లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ బ్లడ్ డొనేట్ చేయండి. మనము ఈ నోబెల్ కాజ్కి మనందరం సహకరించవచ్చు ఇచ్చి. ఇదే ఈ టైంలో ఏ విధమైన క్రైసిస్ లేకుండా ఏ ఎమర్జెన్సీ ఉన్నా మన హాస్పిటల్స్ వాటిని ట్యాకిల్ చేసేటట్టు వాళ్ళకి ఇనఫ్ సఫిషియంట్ బ్లడ్ గ్రూప్స్ పెట్టి మనము ప్రొవైడ్ చేస్తే ఇంకా ఈ క్రైసిస్ నుంచి మనము ఈజీగా బయటికి వస్తాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నారాయణపేటలో ఈ ఇంతమంది ఆఫీసర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈవెన్ బ్యాంకర్స్, మీడియా మిత్రులు అందరూ వచ్చి డొనేట్ చేశారు. సో వీరందరికీ కూడా మా కృతజ్ఞతలు. నారాయణపేట జిల్లా తిప్రాస్పల్లి గ్రామ శివారులో జిల్లా సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. సర్పంచ్ల సమస్యలపై చెలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా పూర్తి నిధులు మంజూరు కాలేదు. రైతు వేదికలకు నిధులు ఇస్తున్నారు, గ్రామ అభివృద్ధికి నిధులు లేవని, డబ్బింగ్ యార్డు క్రిమేషన్లకు నిధులు ఇస్తున్నప్పుడు రోడ్లకు డ్రైనేజీలకు ఎందుకు లేవు? నియత పాలన చేస్తున్న జిల్లా కలెక్టర్, ఏకచక్రాధిపతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఉప సర్పంచ్ల చెక్ పవర్ తొలగించాలని, ఈ నెల 21వ తేదీన ర్యాలీగా వెళ్తున్నామని కలెక్టర్కు ప్రతి గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నా వాడుకోలేని పరిస్థితి అని, కోట్లలో నిధులు రావాల్సి ఉన్నా ఇవ్వడం లేదని, పాత బకాయిలు కూడా ఇప్పటికే తీర్చడం లేదని, వస్తున్న కొన్ని నిధుల్లో కూడా కోతలు ఎక్కువగా ఉన్నాయని, సర్పంచులకు లేక ప్రభుత్వ ఉద్యోగులమా అర్థం కావడం లేదని, అభివృద్ధి చేస్తున్నట్లు లేదు, అధికారాన్ని చాకరీ చేస్తున్నట్లు ఉంది అని, సర్పంచులకు గౌరవం కూడా ఇవ్వడం లేదని, అధికారులు ప్రజలు ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడం లేదని, ఈ స్థితికి కారణం అధికారుల నియత పాలన వల్లే, వీలైనంత త్వరగా మా సమస్యలు పరిష్కరించాలని, ముక్కుముడిగా అందరూ రాజీనామా చేస్తామని, పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరరెడ్డి ముఖ్య అతిథిగా మరియు జిల్లాలోని అన్ని మండలి గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. విలేకరుల మిత్రులకు చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యలన్నీ అందరు చెప్పడం జరిగింది. మన మిత్రులందరూ రేపు ప్రతి మండలంలో ఒక్క సర్పంచ్ కూడా వేరాదిరి కాకుండా అందరూ 100% సర్పంచులు తీసుకొని రావాలా. మన యొక్క ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనము క్రియేట్ చేస్తాము. అసలు కలెక్టర్ గారికి మెమరాండం ద్వారా విన్నవిస్తాము. అన్ని విధాలుగా మన విలేకరులు సహకరిస్తారు. ఇక ఏదైనా వచ్చి అది ఫినిషింగ్ చేయండి, ఇది ఫినిషింగ్ చేయండి, మాది ఒక బాయ్ ఉంటుంది వెంకటరమణ బాయ్ అని, ఫినిషింగ్ చేసి గేట్ పెట్టి మొత్తం దాన్ని డిజైన్ చేయమని చేస్తాం. డబ్బులు తెచ్చి పెడతాం, ఇట్లా తీసుకోవాలి. ఎవరు రికార్డ్ చేస్తారు మాకు ఫినిషింగ్ చేయించారంటే
మేడం ఎట్లా తీసుకోవాలంటే మీరు జీపీకి తీసుకోండి అంటే జీపీకి ఎట్లా తీసుకోవాలి మేడం అంటే మీ జీపీ అమౌంట్ ఉంది కదండి తీసుకోండి అంటే ఎవరు రికార్డ్ చేస్తారు మేడం అంటే చెప్తలేదు అటువంటి టార్చర్లు ఉన్నాయి మాకు దయచేసి మీరు ఈ సమస్యని మా సమస్యల్ని మీరు దయచేసి పెద్దగా తీసుకొని రేపు వచ్చి 21వ తారీఖు కూడా ధర్నా కార్యక్రమం ఉంటుంది మాకు ఆ రోజు కూడా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఎందుకు నిలబడతారు ఆయన పైసలు ఉల్టా పైసలు ఖర్చు పెట్టుకొని గెలిచి గెలిపించుకొని ఇవన్నీ టార్చర్ పడే బదులు ఏదో ఉండే అవే పైసలు తీసుకొని పోయి ఏడన్నా ఉంటే ఆ వడ్డీతోనే బతుకోవచ్చు అనిపించింది నిజంగా అనిపించింది వాస్తవంగా చెప్తున్నాను ఆ 30 లక్షలు పెడితే నేను వడ్డీతోనే బతుకోవచ్చు నా ఫ్యామిలీ నేను అటువంటి బాధలు పడ్డము దయచేసి మీరు కూడా మీడియా అన్నలు మిత్రులు కూడా మీరు మంచిగా ఇది ఫోకస్గా రాసి మన ముఖ్యమంత్రి గారికి ఇట్లా తెలవాలని చెప్పి ఆయనకు మీరు కూడా 3 సంవత్సరాలు కూడా మమ్మల్ని సర్పంచ్ పని చేయిస్తాడా మరి మేము పోతామా తెలియదు ఒకటి అయిపోతుంది ప్రకృతి వనం అండి అది నర్సరీ అండి ఇప్పుడు మళ్ళీ నర్సరీ అయిపోయింది ఇప్పుడు నాది ధనవాడ ఇంచుమించు నా గవర్నమెంట్ ప్రకృతి మొత్తం అయిపోయింది అయినా కూడా మళ్ళీ కలెక్టర్ మేడం వచ్చింది మొన్న అంతా టీఆర్ఎస్ 90% మంది టీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నాం రాష్ట్రంలో అంటే గతంలో కూడా సర్పంచ్ పని చేసిండ్రు కానీ ఇప్పుడు మేము సర్పంచ్లం అని మేము అనుకుంటలేము ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది ఏదో ఆఫీస్ డ్యూటీ చేస్తున్నట్టు భావిస్తున్నాం అప్పుడు మా ఫాదర్ కూడా సర్పంచ్ ఉండే ఒక 15 ఏళ్ళు అంటే సర్పంచ్ అనేది ఒక ఊరికి ఎట్లా ఒక పెద్ద అనేది అప్పుడు అట్లా ఉంటుండే సర్పంచ్ అంటే ఒక విలువ మర్యాద గౌరవం అది ఉంటుండే ఇప్పుడు మాకు ఆ విలువలు గౌరవాలు ఏం లేవు మేము ఏదో ఆఫీసర్ లాగా వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారు మేము పనిచేస్తున్నాం అంతే మేము ఒక సర్పంచ్ లాగా ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు 2 ఏళ్ళ నుంచి ఇది ఎందుకంటే మాకున్నటువంటి టార్చరు మాకున్నటువంటి మమ్మల్ని పెట్టేటువంటి టార్చరు ఇది అయిపోవాలి అది అయిపోవాలి నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇండియా 20న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ నారాయణపేటలో జరిగే రైతు అవగాహన సదస్సుకు విచ్చేస్తున్నారు రైతులకు నష్టం పోకుండా దళారీలకు నష్టం వాటిల్లుతుందని నరేంద్ర మోదీ అభియోగం కానీ నిందలు ఇది ఒక సదవకాశం ప్రతిపక్ష పార్టీలు కారణం లేకుండానే ఢిల్లీలో జరుగుతున్న వ్యతిరేకతకు మద్దతు పలుకుతున్నారు రైతులు మార్కెట్ యార్డ్లోనే మరియు ప్రభుత్వానికే కాకుండా రైతులు ఎక్కడ మద్దతు ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు దానివల్ల ఒక్క రైతుకు కూడా మంచి జరుగును కానీ చెడు జరగదు అని అన్నారు ఇట్టి సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శ్రీ శాంతికుమార్ శ్రీ నాగూరావు నామోజీ శ్రీ రతంగ్ పాండు రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ బగడాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉద్దేశాన్ని గమనించిన ప్రతిపక్షాలు కూడా సంపూర్ణంగా మద్దతు పలికి అవి పాస్ అయిపోయినాయి కానీ అందులో ఉన్న 2 సంస్కరణల వల్ల మధ్యలో ఉన్న దళారులకు నష్టం వాటిల్లుతుందని నరేంద్ర మోదీ గారి మీద అభియోగాన్ని కానీ నిందలు కానీ మోపడానికి ఇది ఒక సదవకాశమని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏ కారణాలు లేకుండానే ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు తోడుగా గడమిపోయింది సంస్కరణలో ప్రవేశపెట్టేని 2 ముఖ్యమైన అంశాలు ఒకటేమిటంటే రైతులు మార్కెట్ యార్డ్లోనే కాకుండా మార్కెట్ కమిటీల ద్వారానే కాకుండా ప్రభుత్వానికే కాకుండా వాళ్ళు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అనే ఒక అంశాన్ని ప్రవేశపెట్టారు దానివల్ల రైతులకు మేలే జరుగుతుంది కానీ ఏ ఒక్క రవాణా హాని కూడా జరుగుతుంది 2 మద్దతు ధర కొనసాగుతుంది మద్దతు ధరను తీసివేయలేదు అనే విషయం కూడా అక్కడ సుస్పష్టంగా ఉంది 3 మార్కెట్ కమిటీలు కూడా కొనసాగుతాయి వాటిని కూడా రద్దు చేయలేదు ఈ విషయం కూడా సుస్పష్టంగా ఉంది తర్వాత రైతులు వ్యాపారస్తులతో కాంట్రాక్ట్ ఎంటర్ అయినా కూడా మద్దతు ధర కంటే తక్కువ ధర ఒకవేళ ఆ అగ్రిమెంట్లో ఉంటే ఎంటర్ అయిన ధర కంటే పంట అమ్మే సమయానికి పెరిగితే ఆ అగ్రిమెంట్ను రద్దు చేసుకుని వ్యాపారస్తుడు ఎక్కువ ధర ఇచ్చే కొనాలని కూడా ఆ సంస్కరణలో
ఇంత సుస్పష్టంగా రైతుల మేలు కోరి ఆ బిల్లును ప్రవేశపెడితే అన్ని పార్టీలు ముందు అంటే ఆలోచన లేని స్పందన మాత్రం ఎలా ఉందంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ తర్వాత కుట్ర కుతంత్రాలతో కూడా ఆలోచనలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పుడు దాన్ని నిరోధించడం మొదలుపెట్టారు. కానీ ఇది అంబానీలకు అదానీలకు మొత్తం భూములు అమ్ముకుంటారని రైతులకు ఆపోహలు సృష్టించి భయపడుతున్నారు. ఇది కేవలం విరోధం చేయాలనే విషయంలోనే చేస్తున్నారు. కానీ ఇది నిజంగా రైతుల సంక్షేమానికి సరిపోయిందే కానీ రైతులకు వ్యతిరేకంగా లేదనే విషయం ప్రతిపక్షాలకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. మన జయప్రకాష్ నారాయణ కూడా టీవీలో చెప్పారు, నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అలాగే అన్నారు ముందు ప్రైవేట్ చేయడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల ప్రైవేట్ స్కూల్ వల్ల నష్టం జరగట్లేదు సమాజానికి, కాబట్టి ఇది కూడా జరుగుతుంది అంటున్నారు. కానీ అవి సేవలు, ఇది పంట అమ్ముకోవడం, దీనికి పొంతన లేదు. అది ఆ వాదన సరైనది కాదు. కాబట్టి ప్రతి రైతు కూడా అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని తలపెట్టింది. మొట్టమొదటి సదస్సు నారాయణపేట జరగబోతుంది. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా క్రియాశీలకంగా ఉంది. కాబట్టి నారాయణపేట పట్టణంలో మొదలు పెట్టడం, శుభసూచకం అని మొదలు పెడుతున్నాం. ఇంతవరకు జరిగిన ప్రోగ్రాంలన్నీ ప్రెస్ మీట్లతోనే జరిగాయి. కానీ డైరెక్ట్గా రైతులకు కార్యకర్తల ద్వారా వాళ్ళకి ఇది సమాచారం చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు మొదలుపెట్టాం. 20వ తారీఖు ఉదయం 11 గంటలకు 11:30 మధ్యలో సింగారం గేట్ దగ్గర నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా అధ్యక్షునికి స్వాగతం పలుకుతారు మా కార్యకర్తలు. వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటుంది, దాని తర్వాత మీటింగ్ పెడతారు. జీపీ శెట్టి ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లేదారులో అప్పంపల్లిలో వివేకానందుని విగ్రహం కూడా ఆవిష్కరిస్తారు. కాళ్ళు కట్టి, మణికట్టు, చేతి నరం తెగి తీవ్ర రక్తస్రావమై వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా కోజికి ప్రపాలక కేంద్రంలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా డీఎస్పీ మధుసూదన్ రావు తెలిపిన వివరాల మేరకు కొడంగల్ మండలం పరసాపూర్ గ్రామానికి చెందిన వంజిలప్ప కోజ్గి మండలం కాడెంపల్లి గ్రామంలోని తన అత్తగారింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. నేడు ఉదయం కోజ్గి పురపాలక కేంద్రంలోని కోజ్గి బస్ డిపో సమీపంలో అతని మృతదేహం పడి ఉంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు జరగగా నిన్న శుభకార్యానికి వెళ్లిన మృతుడు అంజిలప్ప ఎవరితోనూ మాట్లాడలేదని డీఎస్పీ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సిఐ రామ్లాల్ మరియు ఎస్ఐ నరేందర్తో కలిసి విచారణ చేపట్టిన డీఎస్పీ మృతుడి తల్లి రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమతులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాలతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. చెప్పింది 30 సంవత్సరాల మగ మనిషి ఇక్కడ అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నాడు. అతని ఒంటి మీద గాయాలు ఎడమ చేతి మణికట్టు దగ్గర కట్ అయి ఉంది. షార్ప్ ఎడ్జ్డ్ వైపంతో కట్ అయినట్టు అనిపిస్తుంది. తీవ్రమైన రక్తస్రావం జరిగి మరణించినట్టుగా కనబడుతుంది. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతోటి ఈ మధ్యలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. నిన్న ఒక ఫంక్షన్ ఇక్కడ అటెండ్ అయింది. ఆయన మధ్యాహ్నం అటెండ్ అయ్యి అక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యి అక్కడ తినేసి తర్వాత ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడకుండా ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఇంటి పక్కన అతని డెడ్ బాడీ ఉంది. అది అన్ని కోణాల్లో అనుమానితుడిని తర్వాత వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. తొందరగా అది ఎట్లా జరిగింది అనేది తెలుసుకోవాలి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని అంబభవాని విగ్రహానికి వెండి కిరీటంను అమ్మవారి భక్తుడు డాక్టర్ సురేందర్ దంపతులు బహుకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ స్థలదాత ధన్వాడ రామచంద్రరావు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని, తన వంతుగా ఇంకేమైనా సహాయం కావాలన్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి ప్రభాకర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామోజీ, బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉభయ భాను, ఎంపీటీసీ శంకు ఉమేక్ కుమార్, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, బొర్ల శివాజీ, చీరాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
फोटो वीडियो अभी वाल देवन गुंडल कड़ता मैं सच्ची चे कार्यक्रम एमी ले देवड़ू चेयर वालक उचित वाल अड़न स्थान इव जो दी को ग्राम देवस्थान भूमि को अड़दर कब्जा चेयर की प्रयत्न दयचे वालक नमस्कार पड़ता ग्राम पार्टी तिड़पे मैं दुर्गा भावानी अम्मगारी या मंदरा कपूर यानी गल्ला इंक वेरे कार्यक्रम येमी मित्र सहकार मंदरा कटी वाली तगने सहाय से नरकान दयजेजेमें पूजे दाँटे इन्ना अभी निजों अड़गे बाबागारी दर दर मुफ नाबाई वेल रूपये एंड किरीट आज तन इंटी नड़को वी तर कुट सभ्यु ग्राम मित्रो अम्मारी का इच्छा दयचे नूतन निर्मित तरह गुड़ की चाल मंदी एम कार्यक्रम चेयले कुछ इनके मुद्दा भयपड़ी राी मित्र बोलने एन रोज क्या इक पूजारी अपाइंटे बागे गुड़ा प्रभुत् अड़ना अरे मोदी चुप पनी मल्ल प्रभुत् प्रयत्न जीतमी वाले पनी समय तक पूजारी अपाइंट प्रयत्न जीतमें कर्नाटक राष्ट्रंलोनी गंगावती निर्वहिंचिन जातीय स्थाई कराटे पोटीलल्लो मक्तल मंडलंलोनी कर्णी ग्रामानिकी चेंदिन नलुगुरु विद्यार्थुलु उत्तम प्रतिभा कनबर्चिनट्लु ड्रागन कराटे शोटोकन डू इंडिया चीफ सल्मान बिन उमर तेलिपारु विद्यार्थुलु मनीषा मुस्तफा प्रथम स्थानं पोंदगा धनलक्ष्मी वंशी द्वितीय स्थानंलो गेलुपोंदारु वीरिकी अक्कड अंदिंचिन प्रशंसा प्रतनालनु सील्ट्लनु स्थानिक मक्तल एसए रामुलु चेतुल मीदगा अंदिंची अभिनंदिंचारु ముందు ముందు మరింత పట్టుదలతో కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్మరాజపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరై మిషన్ భగీరథ విద్యుత్ విద్య ఆరోగ్య రోడ్లు గ్రామ పంచాయతీ అగ్రికల్చర్ తదితర శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్చించారు Thank you.
ఒక పని చేశారు టీ గారు, అన్ని ఆమ్లెట్లు తాండాలు మొత్తం తిరిగి ఇంకా ఏమేమి కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా ఎన్ని కొత్త కనెక్షన్లు కావాలి, ఇంకెక్కడెక్కడ వాటర్ ట్యాంకర్ తీయలేకలేవాలి, ఇక్కడ లీకేజ్ ఎక్కడ ఉంది, మొత్తం చెక్ చేసి ఎన్ని రోజుల్లో చెప్పిస్తాను చెప్పి, ఇది అందరి ముందు చెప్పేసి ఒక్కటే ఫైనల్లీ 15 డేస్ వరకు జనవరి సంక్రాంతి లోపల చేయిస్తాం. సంక్రాంతి కదా మళ్ళా ఏ ప్రాబ్లం అడుగుతుంది, ఎవరికి ఫోన్ రావద్దు, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్ళి నీళ్ళ ప్రాబ్లం అని ఫోన్ రావద్దు. ఎన్ని కావాలి 15? మీరు అప్పుడు దీంట్లో తాండలకు అంతా కంప్లీట్ చేయలేదు, ఇంకా ఇంకా పెళ్ళి దీన్ దయాల్ కింద మనము స్కీమ్లో తాండలు అన్ని కంప్లీట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో 70 తాండలకు వచ్చినాయి. మరి ఇంకా వారు తాండలలో మళ్ళీ కడుగుతారు, రెండు ఎక్కడ ఉంది ఎత్తి వేరే సపరేట్ చూపిస్తాడు. ఆడ 25 ఎత్తు గుడి నది రైతు వేదిక నది పడుస్తుంది, చేంజెస్ చేస్తుంటారు. కొడంగల్ మండలంలోని చిన్న నందిగామ గ్రామంలో నూతన అభయ ఆంజనేయ స్వామి గుడి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పల్లె ప్రగతి వనం ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ హరిచందన.
జాతీయ స్థాయి కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులను అభినందించిన మక్తల్ ఎస్ఐ రాములు. ఇంతటితో ఏఎన్ఏ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.